తెలంగాణలో మళ్ళీ ఒక కాన్సెప్ట్ ముందు మేము ముందుకు వచ్చిన అలాంటి జనాల్ని వదలడానికే ఈ ఊదుడు గేమ్ పెట్టినా. ఆరాలు మేరాలు పెట్టే అత్త, ఆరాలు మేరాలు పెట్టే అత్త. అవునా? సరే అల్లుడు, గమ్మున గమ్మున పెట్టండి. సో గమ్మున అంటే పెట్టండి అంటే గమ్మున అంటే తెలుసు కదా, తెలంగాణ స్టైల్లో తొందరగా జల్దీగా. సో మా అత్తకన్ని జల్దీ జల్దీ కావాలి, మా అత్తకన్ని జల్దీ జల్దీ కావాలి. సో అందుకనే తొందరగా పెట్టినా. సో తొందరగా మీతో ఇవాళ ఈ గేమ్ ఆడిపిస్తాను. సో తెలుసు కదా మీరు మాత్రం. అది కాదు అమ్మా, ఫస్ట్ నువ్వుదమ్మా, నిన్ను చూసి నేర్చుకుంటానమ్మా. కదమ్మా ప్లీజ్ అత్త, నీ బిడ్డను అడిగినందుకన్నా నువ్వు అత్త అన్నావు. నువ్వు పాలకో ఫేస్ నాకు చాలా బాబా, మా అత్త ఫిదా అయిపోయింది. అత్త నువ్వు కూడా సేమ్ కింద కూర్చొని గట్టి కూదు అత్త. అత్త నీకు చాక్లెట్లు రావాలి ఇవాళ. అల్లుడు గారు ఏం పగబట్టారో, ఆ మాతల్లి రెండు సెటప్ ఏం పగబట్టిందో. మన ఇష్టం అమ్మా, దేవుడు ఎలా నడిపింది అలాగే. రెడీ అత్త? రెడీ. మోకాల మీద కూర్చోవాలంటారా? నీ ఇష్టం అత్త, కరెక్ట్ గా. నేను 1 2 3 అంటాను అత్త, ఓకేనా? కొంచెం దూరం ఉండాలి, అలా పట్టుకోవాలి. దగ్గర దాకా వెళ్ళొద్దు, ఇక్కడ నుంచే ఊదాలి. చదువుకోనివ్వండి. ఓకేనా? ఇక్కడ నుంచే ఊదాలి, దగ్గరికి వెళ్ళి ఊదొద్దు. మళ్ళీ మళ్ళీ ఆడిపిస్తాం మరి. ఓకేనా? రెడీయా? సో ఫ్రెండ్స్ ఇలా చూసిరు కదా, మా ఆంధ్ర అత్త, మా చాక్లెట్స్ కనిపించాలి. మా ఆంధ్ర అత్త ఇవాళ ఊతుంది, చూద్దాం ఎవరు ఎట్లా ఊతారో. ఆయన ఊతే గనిమ్మకాయ వరకు అయిపోయింది, ఇప్పుడు మా అత్త తేడు వరకు పోతా చూద్దాం. చూస్తే ఎట్లా చూస్తుంది? రెడీ అత్త? టైం నేను చెప్తాను, 1 2 3 అనగానే స్టార్ట్ చేసుకో. ఓకే రెడీ? 1 2 3 అమ్మా నువ్వు ఉన్నావు, ఇది ఉన్నది, నువ్వు ఊహ అన్నావు, నేను ఊఫు అన్నాను అంతే. దా అత్త దా, ఏం కాదులే అత్త, ఏమైతుంది, కొంచెం ఉప్పే కదా. అత్తిడి చేసి మీ అమ్మ నిరకబొట్టినావు నువ్వు. అల్లుడు అసలు ఏంటది, నేను చచ్చిపోతున్నా నాకు అసలే బీపీ షుగర్ లో. అసలు ఏంటది, నేను చచ్చిపోతున్నా నాకు అసలే బీపీ షుగర్ లో. అవునా? మరి సరే, కొద్దిగా నువ్వు పెట్టింది లేదు, ఇది ప్రైజ్ లో ఏమీ లేవు, కానీ సాల్ట్ మాత్రం పోసేస్తున్నావు. ఇలా చూసినావా, ఎత్తి పొడుస్తుంది, ఏమి ఇస్తలేను, ఏం చేస్తలేనని. డబ్బులు పెట్టి కొనేది వియ్యమ్మ. అనత్త కాలికి పెట్టడం కాదు, నోరు తెరవాలి. రెడీ ఫ్రెండ్స్? వేస్తున్న ఉప్పు రెడీ. అయ్యో చాలా చచ్చిపోతున్నా, కొద్దిగానే ఇగో మా అత్త కోసం కొద్దిగా వేసిన, ఇంకా కొద్దిగానా రెడీ. నోరు తెరవాలే. మా అత్త నోట్లు వేసుకుందరు. ఎట్లుంది అత్త? సూపర్ ఉంది, ఏదైనా సూపర్ ఉంది అంటది. సూపర్ సూపర్ అంటుంటది. సో ఏదేమైనా అబ్బా, మా అత్త మాత్రం ఇవాళ ఒక్క దాంతో అయిపోయింది. సో ఏ మాట కాదు, అంత పిండి వాళ్ళు చెప్పు ఒకసారి. సూపర్ సూపర్. ఏందత్త నీది ప్లాన్ కదా ఇది? నా ప్లాన్ నీ ప్లాన్ వద్దు అల్లుడు. ఆ మమ్మల్ని అందరిని పిండించావు, నిమ్మకాయలు కారాలు ఉప్పులు పెట్టావు, ఇప్పుడు నీకు పెట్టాలి. చాక్లెట్ కాడ ఆగిపోతాడు, కారం పొడి కాడ ఆగిపోతాడు, నాకు ఎందుకు వచ్చి తలకై ఉండండి, మా చెరుకు పట్టుక గోకేయకుండి, ఏదో ఉండండి, అలా బతకనండి అత్త. అయ్యో ఒకటి చెప్తే, యాక్చువల్ గా టీవీలో యాంకర్ గానీ
సినిమాల హీరో గానీ ఆడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు గానీ ఆడడు, ఫైట్ చేయడు. మీరు అట్లా అడుగుతుంటే నాకు ఏదో, మీరు అట్లా అడుగుతుంటే నాకు ఏదో నువ్వు చూస్తేనే ఓ మెలుగులు తిరిగిపోతావు. మరి అట్లాంటిది బోకేస్తున్నారు నీ కూతురు. చాక్లెట్ ఊపాల్సిందే, మేమిద్దరం తిరిగిపోయాల్సిందే. అమ్మా ఇంకా తొమ్మిది నెలలు కూడా పెట్టేస్తావా పొట్ట? ఏమో నాయన, మళ్ళా పోయి ఇక నీళ్ళకాడ అయిపోయినాయి కదా, కానీ నిమ్మకాయ కాడనో కారం కాడ అవుతే నాకుంటది గోస. రెడీ? ఎందుకు లేట్? ఎందుకు చూద్దాం, స్టార్ట్ చేద్దాం. చూపించు పూర్తి ఏమిస్తూ నేను ఉన్నాను అల్లుడు పక్కన. వీళ్ళని అలా కోకెత్తే ఎలాగాని, లేనప్పుడు వీళ్ళని అలా కోకెత్తే ఎలాగాని, లేనప్పుడు గోకు. ఓకే కదా, అత్తమైన తప్పు అల్లుడు, నీ అత్త ఉండగా గోకు. ఏంటి కూర్చో అల్లుడు, ఏంటి అబ్బా మాకు ఒక రూల్స్, నీకు ఒక రూల్స్. నాకు సపోర్ట్ చేస్తే రూల్స్, రూల్సే రూల్స్, రూల్సే అల్లుడు. ఇదేంటి, ఇది ఇదే సిస్టమ్. అవును, రెండు రెండు నేను నేను పెద్ద అత్తనే, నేను రెండు కాళ్ళు మా కాళ్ళు పెట్టు పెట్టు పెట్టు. ఆ చేలు తీసేయాలి అక్కడ, ఇట్లా దగ్గర పోయిపోతున్నా. మాకు ఒక రూల్స్, నీకు ఒక రూల్స్. గోకేస్తావు ఎంతమంది ఉంటే అంతమంది. నేను ఇప్పుడు ఊదు. What an intelligent boy! So sweet! That's an ideal, I'll also tell you. ఇంతకే మనం గమనించామా ఒకటి, అతను అన్నాడు చూసారా మనను, అన్నాడు చూసారా మనను అనమన్నాడు. కాదబ్బా మీరు చెప్పండి, నిజంగా మంచి కూతురా లేదా? చూడు మా అత్త చూడు కుళ్ళు. ఏమంటాను, మీరిద్దరు ఫస్ట్ అయిపో సెకండ్ అయిపో, మీరిద్దరే ఉంటారు, మరి నేనే దూరం అవుతాను. కుళ్ళు మా అత్తకు. సో ఫ్రెండ్స్ నాకైతే గజగజ ఉనికింది, ఎందుకంటే గిన్నె అయిపోతే కారం నోట్లేస్తున్నారు. నాకైతే గుండె దడదడనేది, నిమ్మకాయ అంటే ఎట్లా ఎట్లా తినొచ్చు, కానీ కారం కాడైతే భయమైంది. సో అందుకే నేను చేసిన జిమ్ చేసిన బలం అంతా తెచ్చుకొని ఇలా చేయడానికి ఇద్దరు ఉన్నారు. మా అత్త అట్నే అంటే ఉంటది, నా మీద ఏడుస్తూనే ఉంటది, కానీ గమని పట్టించుకోరు. గదేగా ప్రోగ్రామ్ తెలంగాణ, నాకు సెకండ్ ఇచ్చేగమని ఇచ్చేస్తా. సో ఫ్రెండ్స్ ఇవాళ చూసిరు కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఏమండి అల్లుడు, అల్లుడే అండి సాధించాడండి అల్లుడు. అబ్బో అత్త ఫస్ట్ నీకు థాంక్స్. ఇది నా పెద్ద అబ్బు సెకండ్ లక్ష్మి, సెకండ్ ఇవిడు ఫస్ట్. ఇదే ఫస్ట్? పాలకోవా పాలకోవా రమ్మా. థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఫ్రెండ్స్ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ గేమ్లో యాక్చువల్గా నన్ను ఆడిపిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆడిరు మస్తు ఆడిరు. కానీ నిజంగా ఒకవేళ కారం వస్తే కారం తినేటోళ్ళ నాతో పాటు తినాలి. మరి నీ కోసం చాక్లెట్ దాకా పోయి నుండి కారం కాడ అయిపోయి కారం కూడా తినాల్సిందే. నువ్వు ఏం కిటికీలు వేసావో మేము చూసాం అన్నావు, మమ్మల్ని అయితే అనుమన్నాం. ఇక్కడ కుళ్ళు మాట చెప్పాను, కుతంత్రాలు నీలో నీతో మాత్రం చెప్తే మేము చూసేద్దాం లాస్ట్ కి. అందుకనే మా అత్తని అలా చేసిన అనమాట. ఆంధ్ర తెలంగాణ అల్లుడు అని ఉత్తరం పెట్టలేదు. అన్ని గట్టినే మాట్లాడుతుంది భయ్, నేనంటే ఏదైనా ఒరిజినల్ మాట్లాడతాను, ఓపెన్ మాట్లాడతాను, మంచిగా పోతాను. సరే గానీ మీకోసం బలం పెట్టి ఊదిన జర కొంచెం కొద్దాం పెట్టు మరి. అది నా కోసం మా అత్త మీద ఎంత ప్రేమను, అత్త చెల్లెళ్ళు కూడా నన్నే నన్నే వంచుకుంటారు అనుకున్నా. ఇదంతా మా అల్లుడికే చెందాలి, ఎందుకంటే మేమందరం ఉప్పు కారం అన్ని తింటున్నామని చెప్పి మా కోసం చాక్లెట్లు సంపాదించాడు బలంతో. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మా అత్తని కొంచెం వదిలేయండి, మా అత్తని పట్టించుకోకండి. పాపం మా అత్తని పరిశాన్ చేస్తురంట, పరిశాన్ చేయకూరు భయ్. ఎందుకట్లా చేస్తురు, ఆమె కూడా ఒక మనిషి, తను కూడా బతకాలనుకుంటుంది. ఏదో కొన్ని రోజులు అలా జరిగిపోయింది.
మంచి వాళ్ళకి రోజులు లేవు, నా మంచిదన వాళ్ళు వాళ్ళు వార్చలేకపోతున్నారు నాకు తెలుసు, అందుకే నేను మంచిగా వదిలేసాను అల్లుడు, ఎప్పుడు జోలికి వెళ్ళినాం అనుకుంటే అనుకుని తిట్టుకుంటే తిట్టుకుని ఉంటుకుంటే ఉన్నాయి అంతే, మీకేను వదిలేసాను అంతే. సో ఫ్రెండ్స్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, తను ఏదో ఒక పని చేసుకుని తన వీడియోలు చేసుకుంటూ ఏదో చేయాలనుకుంటుంది, కొంచెం తనని పాజిటివ్గా కొంచెం కామెంట్స్ పెట్టండి, పాజిటివ్గా కొంచెం తనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే తను కూడా మీ ముందు వచ్చి చేయాలనుకుంటుంది, యాక్ట్ చేయాలనుకుంటుంది, తనకి గొడవలు పెట్టుకొని ఇలానే తను అది అవ్వాలని అనుకోవట్లేదు. అలా అవ్వకూడదనే నేను ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన. ఎంతమంది తిడుతున్నారో నాకు తెలుసు, అది ఎవరెవరు ఏమనుకున్నా నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఇవి చేసి చూపిస్తుంటేనే అర్థమైద్ది యాక్చువల్గా నేను ఎందుకు తీసుకొచ్చాను తనని. చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు వాడైపోయారు, వీడు వీడైపోయారు వాళ్ళని, అవన్నీ కాదు ఫ్రెండ్స్. నేను వచ్చింది కేవలం తనని, నేను ఒక యాక్టర్ని, నేను చేస్తున్నాను, నాతో పాటు తను కూడా చేయిస్తే తనకు ప్లస్ అవుతుంది, తను కూడా నాలుగు సీరియల్లో సినిమాల్లో ఇంకేదో వెబ్ సిరీస్లో వస్తాయి, తను కూడా బిజీ అవుద్ది అనే ఒక కాన్సెప్ట్తో. సో అది, సో మీరు మాత్రం ఫిలిం టీవీని చూడండి, కంపల్సరీ చూడకపోయే వాళ్ళు కూడా కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ గంట బెల్ మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ బాయ్.